కమ్యూనిస్ట్ విప్లవాల్లో కీలకంగా పాల్గొని తనదైన శైలిలో ఉద్యమాలు చేసిన గంటా లింగన్న కన్నుమూశారు. నెల్లూరు జిల్లా కావలిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గతంలో పోలీసుల ఎన్కౌంటర్లో గాయాలపాలైన ఆయన కొంతకాలంగా కావలిలో ఉంటున్నారు. ఈ క్రమంలో అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలారు. రేపు కొండాపురం మండలంలో గంటా లింగన్న అంత్యక్రియలు జరగనున్నాయి. మాది కొండాపురం మండలం సాయిపేట. కానీ నేను చెప్పేది ఏంటంటే, గంటాలంగే కాదని ఆయన, మా ఉద్దేశం అది మహాశక్తయ్య, మనిషి కాదు ఆయన. ఆయన పేదల పాటి గొప్ప వ్యక్తి అయ్య, చాలా గొప్ప వ్యక్తి. మేమంటే బడుగు వర్గాలు ఏడా, రజకులమి, సాయిబులమి, ఒడ్డోళమి, రకరకాలుగా ఈ బడుగు వర్గాల గురించి ఆయన్ని ప్రేమించేటి ఎవరు ప్రేమించలేదయ్యా. ఆయన గురించి నాకు మాటలు రావట్లేదయ్యా. ఏదో చెప్పాలని ఆలోచన ఉంది, కానీ ఆలోచన నాకు ముందుకు రావట్లేదు. ఆయనకి నమస్కారం అయ్యా, ఎందుకంటే నేనేం చెప్పలేదు.